గోల్డీలాక్స్ మరియు మూడు ఎలుగుబంట్లు. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి నివసించేది. ఆమె పేరు గోల్డీలాక్స్. ఒకరోజు గోల్డీలాక్స్ ఇంట్లో చెప్పకుండా అడవిలోకి వాకింగ్కి వెళ్తుంది. అలా నడుస్తున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లే దారి మర్చిపోతుంది. మార్గంలో ఆమెకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అది ఎలుగుబంట్ల ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళ్లిన గోల్డీలాక్కు టేబుల్ మీద మూడు బౌల్స్లో సూప్ కనిపిస్తుంది. వెంటనే మొదటి బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చాలా వేడిగా ఉంటుంది. దాంతో రెండో బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చల్లగా ఉంటుంది. తరువాత మూడో బౌల్లో సూప్ను తాగుతుంది. అది బాగుంటుంది. దాంతో మొత్తం తాగేస్తుంది. సూపును తాగిన పాప అలిసిపోతుంది. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. మొదటి చైర్ దగ్గరికి వెళ్తుంది. అది బాగా పెద్దగా ఉంటుంది. రెండవ చైర్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా పెద్దగా ఉంటుంది. మూడవ చైర్ అనుకూలంగా ఉండడంతో దానిమీద కూర్చుంటుంది. అయితే వెంటనే అది ముక్కలుగా విరిగిపోతుంది. పాపం గోల్డీలాక్స్ చాలా అలసిపోతుంది. దాంతో పడుకోవాలని అనుకుంటుంది. గదిలో మొదటి మంచం మీదకు వెళ్తుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. రెండవ మంచం మీదకు వెళ్తుంది. అది చాలా మెత్తగా ఉంటుంది. మూడవది సమానంగా ఉంటుంది. దానిమీద గోల్డీలాక్స్ పడుకుంటుంది. అప్పుడే ఆ బేర్స్ ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే కిచెన్ టేబుల్ మీద ఎవరో తమ సూపును తాగారని అనుకుంటాయి. వెంటనే ఎవరు ఇదంతా చేస్తున్నారు? మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. పాపం బేబీ బేర్ నా సూపంతా తాగేశారు అని ఏడుస్తుంది. అంతలో ఆ మూడు బేర్లు తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నారని గుర్తిస్తాయి. ఎవరు మా కుర్చీల మీద కూర్చున్నారని మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. తన కుర్చీ ఇరిగిపోవడంతో బేబీ బేర్ ఏడుస్తుంది. నా కుర్చీ ఇరిగిపోయింది అంటూ బేబీ బేర్ ఏడుస్తుంది. వెంటనే ఆ మూడు బేర్స్ బెడ్రూమ్ వైపు పరిగెడతాయి. ఎవరో తమ బెడ్స్ పైన పడుకోవడాన్ని గుర్తిస్తాయి. ఎవరు మా బెడ్స్ మీద పడుకోవడానికి ప్రయత్నించారు అంటూ మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. అప్పుడు బేబీ బేర్ ఏడుస్తుంది. నా మంచం మీద ఎవరో పడుకున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆ బెడ్ మీద పడుకున్న గోల్డీలాక్స్ అరుపులు విని భయపడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి కిటికీలోంచి దూకి గోల్డీలాక్స్ పారిపోతుంది. అడవిలో పరిగెడుతుంది. అప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మకు ప్రామిస్ చేస్తుంది, నేనెప్పుడూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళను అని. ఇంట్లో పెద్దవాళ్ల అనుమతి లేకుండా ఒంటరిగా బయటికి వెళ్లడం ప్రమాదకరం. పట్నం ఎలుక, పల్లెటూరి ఎలుక. ఒకరోజు పల్లెటూరి ఎలుక పట్నం నుంచి తనని కలిసేందుకు వస్తున్న తన కజిన్ కోసం ఎదురుచూస్తుంటుంది. టిక్ 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 టిక్. పల్లెటూరి ఎలుక ఎంతో ఉత్సాహంగా డోర్ దగ్గరకు పరిగెడుతుంది. హలో డియర్ కజిన్ అని హగ్గిచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతోంది. నిన్ను చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని పల్లెటూరి ఎలుక అంటుంది. సరే, ఇక డిన్నర్ చేద్దామా? నువ్వు చెప్పు, నీ లైఫ్ ఎలా వెళ్తుందో మై డియర్ కజిన్. అప్పుడు పట్నం ఎలుక, నీ ప్రేమపూర్వకమైన ఆహ్వానానికి నేను కృతజ్ఞుణ్ణి అని అంటుంది. వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్ వైపు చూస్తుంది. ప్లేట్లో కొన్ని డ్రైబెర్రీలు, వాల్నట్స్ మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, నువ్వు పట్నంకి రా, నేను నీకు జీవితంలో మర్చిపోలేని డిన్నర్ ఇస్తాను, అది చూసి నువ్వు మళ్ళీ పల్లెటూరికి తిరిగి రహనే రావు అని అంటుంది పట్నం ఎలుక. అప్పుడు ఒకరోజు పల్లెటూరి ఎలుక తన కజిన్ని కలిసేందుకు పట్నానికి బయలుదేరుతుంది. తన కజిన్ ఒక పెద్ద ఫుడ్ స్టోర్ దగ్గర ఉంటుంది. ఆ స్టోర్లో పండ్లు, బ్రెడ్, చీజ్ ఇంకా ఎన్నో చాలా రకాల ఆహార పదార్థాలుంటాయి. ఇవన్నీ చూసిన పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కజిన్, మనం నిజమైన డిన్నర్ని చేద్దాం అంటుంది పట్నం ఎలుక. సరే అని తినేలోపే ఒక పెద్ద పిల్లి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చి పడుతుంది. వెంటనే ఆ రెండు ఎలుకలు అక్కడి నుంచి పక్కకు పారిపోతాయి. పిల్లి తన ఆహారం తీసుకునేంతవరకు అలా ఎదురుచూస్తూ ఉంటాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా సహజం అని మళ్ళీ డిన్నర్ చేసేందుకు ప్రయత్నిస్తాయి.
కానీ ఈసారి వారిని ఒక కుక్క వెంటాడుతుంది. పాపం ఆ రెండు ఎలుకలు తమ ప్రాణాన్ని రక్షించుకునేందుకు పరిగెడతాయి. డియర్ కజిన్, నీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞుణ్ణి. ఇక్కడ తినడానికి ఎంతో ఫుడ్ ఉన్నా కుదురుగా కూర్చొని తినే భాగ్యం మాత్రం లేదు. నేను నా పల్లెటూరికి వెళ్ళిపోతాను, అక్కడ ఎంతో ప్రశాంతంగా డిన్నర్ చేయగలనని పల్లెటూరి ఎలుక అంటుంది. నీతి, హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం కన్నా ప్రశాంతంగా గడిపే జీవితమే మిన్న. వెర్రిగాడిద, అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు. దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జును కూడా దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద బ్రిడ్జి మీద కాలు జారి నదిలో పడిపోతుంది. దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి. ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది. తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. గాడిద ఎంతో సంతోషిస్తుంది. ఇదే ట్రిక్కును ప్రతిరోజు చేయాలని అనుకుంటుంది. 3 రోజుల పాటు అలాగే బ్రిడ్జి మీద కాలు జారి నదిలో పడిపోతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు. గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు. గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది. కాలు జారి నీటిలో పడిపోతుంది. కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది. నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది. దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది. గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి. అప్పటినుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది. ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా? కష్టపడి పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు. తల్లి మాట. అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఒక పని మీద బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. అతను ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన తల్లి అంటుంది, బాబు, నువ్వొక్కడివే ఎందుకు వెళ్తావు? నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్లొచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నిజమే, నేను అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిలో భయపడేంతగా ఏ క్రూర మృగాలు లేవు, దొంగలు లేరు అని చెప్తాడు. కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని తల్లి అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడనే వెళ్ళి నా పని పూర్తి కాగానే రేపు సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. కానీ ఆ తల్లికి కొడుకు ఒక్కడే వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న కొలను దగ్గరికి వెళ్తుంది. కొలంలో నుంచి ఒక పేతను తీస్తుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ఇది తీసుకో, ఈ పేతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది. తన తల్లిని సంతోషపెట్టేందుకు ఆ పేతను తీసుకుంటాడు. దాన్ని తన సంచిలో వేసుకుంటాడు. ఆ తరువాత తన సంచి తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అది మండు వేసవికాలం. ఆ బ్రాహ్మణుడు ఆ ఎండను తట్టుకోలేకపోతాడు. అప్పుడతను ఒక పెద్ద చెట్టుని చూస్తాడు. ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. బ్రాహ్మణుడు తన ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తుంటుంది. ఆ పొదల్లోంచి బయటకు వచ్చిన పాము బ్రాహ్మణుడు పక్కన ఉన్న సంచిని చూస్తుంది. వెంటనే ఆ సంచి దగ్గరికి పాము వస్తుంది. సంచిలో ఉన్న ఆహారాన్ని తింటుంది. ఇది చూసిన పీతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాము మీద దాడి చేస్తుంది. పామును చంపేస్తుంది. కాసేపటి తరువాత బ్రాహ్మణుడు మేల్కొంటాడు. వెంటనే తన సంచి వైపు చూస్తాడు. అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోయి ఉండడం గమనిస్తాడు. ఈ పీతే పాము బారి నుంచి తన ప్రాణాలను కాపాడిందని గ్రహిస్తాడు. తాను హృదయపూర్వకంగా పీతకు కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని. పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.